మీ జాతక చక్రాన్ని ఇలా చూసిన వెంటనే రాశి లగ్నం లగ్నాధిపతి విషయాలతో సంబంధం లేకుండానే మీ జాతక చక్రంలో ఈ ఈ గ్రహాలు ఇక్కడ ఉంటే వారి జీవితాలు ఎలాగే ఉంటాయని చెప్పగలిగే అద్భుత జ్యోతిష రహస్యాలను ఏ జ్యోతిషుల యొక్క అవసరం లేకుండానే మీకు మీరుగానే తెలుసుకోగలిగే ఏ జ్యోతిష గ్రంథాలలో లేని విషయాలను దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు వారు అనేక అనేక మంది జాతకాలలో పరిశోధన చేసిన సుదీర్ఘ అనుభవంతో అందరికీ అందిస్తున్న గొప్ప గొప్ప జ్యోతిష రహస్య ఫార్ములాలను మీ మీ జాతకాలలో సరిచూసుకుని ఉద్ధరించబడగలరు. వీటికి పరిహారాలు లేవు గాని ముందుగా తెలుసుకుని మీరు మారగలిగితే అదే నిజమైన పరిహారం. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణములోని రేణుగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా ఒకరి జాతకాన్ని ఇలా చూసిన వెంటనే వారి యొక్క కుల దైవాన్ని కనుగొనడం ఎలా అన్న అంశం మీద మనం ఈరోజు చర్చించబోతున్నాం. చాలా మంది నాకు ఫోన్లు చేస్తుంటారు, గురుగారు ఇంతవరకు మాకు కులదైవం ఎవరో తెలియదు, ఆ కులదైవాన్ని మనం జాతకాన్ని చూసి కనుగొనవచ్చా అని అడుగుతుంటారు. నేను వారికి చెప్పే విషయం ఏమిటంటే, ఒకరి జాతకాన్ని చూసి వారి యొక్క కులదైవాన్ని చెప్పవచ్చు, కానీ ఆ కులదైవాన్ని వారి పూర్వీకులు మొట్టమొదటగా ఎక్కడ ఏ స్థానంలో ఏ ప్రదేశంలో ఏ ఊరిలో ఏ గ్రామంలో ఆరాధన చేశారు పూజించారు అన్న విషయాల్ని మాత్రం మనము జాతకాన్ని పరిశీలించినంత మాత్రం తెలియదు. దీనికి ముండనే ఆస్ట్రాలజీ కొంతవరకు సహాయపడవచ్చు. ఆ ముండనే ఆస్ట్రాలజీ తెలిసినటువంటి వారిని మీరు సంప్రదిస్తే కొంతవరకు తెలియవచ్చని నేను అభిప్రాయపడుతున్నాను. అది కూడాను దాని పట్ల నాకు పెద్దగా అవగాహన లేదు కాబట్టి గ్యారంటీ అయితే నేను ఇవ్వలేను. కాకపోతే ఒక జాతకాన్ని మనము సూక్ష్మంగా నిగూఢంగా లోతుల్లోకి వెళ్ళి పరిశీలించగలిగితే వారికి కులదైవం ఎవరు అన్న విషయాన్ని మాత్రం తెలుసుకోవచ్చు. అయితే దీనికి నేను అనేక జాతకాలని పరిశీలించిన మేరకు కొంతమందికి సలహా ఇవ్వడం జరిగింది. ఆ సలహా ప్రకారం వారు పూజించును 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 వారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి మార్పులు మంచి మంచి ఫలితాలు కూడా కలిగినాయి. దానిని ఆధారంగా చేసుకుని ఇప్పుడు నేను చెప్పబోయే ఫార్ములాని యూనివర్సల్గా అందరికీ ఉపయోగపడుతుంది అన్నటువంటి సదుద్దేశంతో మీకు కూడాను అందజేయడం జరుగుతూ ఉంది. అంటే కులదేవతను కనుగొనడం ఒక జాతకాన్ని బట్టి వీలవుతుందంటే వీలవుతుంది అన్నది మా పరిశోధనలో వచ్చినటువంటి రిజల్ట్. అందుకు ఇప్పుడు నేను చెప్పే విషయాల్ని సూక్ష్మంగా మాటకు మాట గాని మీరు గమనించగలిగితే, దానిని మీ యొక్క జాతకాల్లో అప్లై చేయగలిగితే అందునుంచి మీరు సమాచారాన్ని సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఒకరి జాతకాన్ని ముందర పెట్టుకున్నప్పుడు చంద్రుడి నుంచి, అంటే చంద్రుడు అంటే రాశి పడినటువంటి భావము, చంద్రుడు కూర్చో ఉంటారు వారి రాశి అనమాట జనన జాతకంలో. చంద్రుడి నుంచి 1, 5, 7 మరియు 9 స్థానాలలో శుక్రుడు అనే గ్రహం గాని అమరి ఉంటే మీ యొక్క జాతక చక్రంలో చూడండి, ఎవరికైనా గాని, అంటే చంద్రుడితో శుక్రుడు. అలాగే చంద్రుడి నుంచి కుడివైపు లెక్కగడితే 5వ స్థానంలో గాని 7వ స్థానంలో గాని 9వ స్థానంలో గాని శుక్రుడు అనే గ్రహము కూర్చోనడం. ఇలాంటి అమరిక కలిగినటువంటి జాతకాలకి మనం ఇప్పుడు సలహా ఇస్తున్నాము. కులదేవతని ఏ విధంగా వీరు ఆరాధన చేయవచ్చు అంటే స్త్రీ దేవతల్ని వీరు పూజించవచ్చు. అలాగే కొలను పక్కన ఉన్నటువంటి స్త్రీ దేవతలను గాని వీరు పూజించగలిగితే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు వీరి జీవిత కాలంలో పొందడానికి
అవకాశం అయితే ఉంటుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ బాగా గమనించవచ్చు. ఒకవేళ చంద్రుడు మీ జాతకంలో ఇప్పుడు ఏ ఏ భావాలు అనేది మీకు తెలుసు ఉండాలి. 12 భావాల్లో మేషము నుంచి మీనం వరకు ఉన్నటువంటి భావాలు తెలుసు ఉండాలి. అలాగే తీసుకున్నట్లయితే మీ జాతకాన్ని ముందర పెట్టుకోండి. చంద్రుడు అనే గ్రహము ఒకరి జాతకములో వృషభములో గాని కర్కాటకములో గాని వృశ్చికములో గాని మకరము అనే భావములో గాని ఈ నాలుగు భావాల్లో ఏ ఒక్క భావములో కూర్చో ఉన్నా వారు ఏం చేయాలంటే జనరల్ గానే వ్యవసాయం చేస్తున్నటువంటి పొలాల గట్టుల దగ్గర లేదా వ్యవసాయం చేస్తున్నటువంటి పొలాల దగ్గర గాని అలాగే కుడివైపుకి లేదా ఎడమవైపుకి ఇలా తిరిగిన వెంటనే ఒక గుడిలాగానో ఒక చెట్టు దగ్గర పూజలు జరిగినట్టుగా ఉంటుంది. అలాంటి చోట్ల వారి కులదైవం అనేవారు ఉంటారు. ఇది కూడాను మీరు కనుగొని ఎంచక్కగా కులదైవాన్ని ఆరాధన చేయవచ్చు. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొక మూడవ విషయం కూడా చెప్తాను. చంద్రుడు అనే గ్రహము మీ జనన జాతకంలో ఎక్కడున్నారో చూసి అక్కడి నుంచి ఒకవేళ చంద్రునితోనే రాహువు కూర్చోన్నా కానీ చంద్రునితోనే కేతు కూర్చోగా కానీ లెక్క తీసుకోవచ్చు. అంటే చంద్రుని నుంచి 1, 5, 7 మరియు 9 స్థానాల్లో రాహు గాని లేదా కేతు గాని ఏదో ఒక గ్రహమే, రెండు గ్రహాలు ఒకే చోట ఉండవు. ఎందుకంటే ఇవి రెండు కూడా 180 డిగ్రీలో ఉంటాయి, ఎదురెదురుగా ఉంటాయి అన్నమాట. కాబట్టి చంద్రుని నుంచి 1, 5, 7, 9 స్థానాల్లో రాహు గాని లేదా కేతు గాని ఉండే జాతకాలు ఎవరికైనా పడి ఉంటే వారు నాగదేవతల్ని పూజించాలి కులదైవంగా. అలాగానే చేయగలిగితే వారికి మంచి ఉత్తమమైనటువంటి గతులు ఏర్పడతాయి అనేది మా పరిశోధన ద్వారా తెలిసినటువంటి విషయాలు. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అథర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం 1 నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్: శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్. తదుపరి ఇంకొక గ్రహం గురించి చెప్తాను. అదేమిటంటే బుధ గ్రహం. ఒకవేళ ఒకరి జాతకములో బుధుడు నేను చెప్పబోయే 4 ప్లేసుల్లో ఎక్కడున్నా గాని కన్యలో గాని మిథునములో గాని ధనుస్సులో గాని మీనములో గాని అంటే 4 మూలలో ఏ ఒక్క చోట ఉన్నా గాని బుధుడు ఉంటే లేదా బుధుడు వక్రించి ఉన్నా బుధుడు ఏ గ్రహముతోనైనా పరివర్తన చెంది ఉన్నా గాని వీరు కన్యకా దేవతలని పూజించడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి. కన్య దేవతలు అంటే ఏమిటంటే కన్య శాపంతో కూడినటువంటి దేవతలు. కన్య అంటే ఏమిటి, ఇలాగ పేరంటాలు అని అంటారు, సప్త కన్యకలు అని కూడా అంటారు. ఇలాంటి దేవతల్ని పూజించడం లేదంటే వారింట్లో ఖచ్చితంగా ఎవరైనా ఒకరు చిన్న వయసులోనే ఒక అమ్మాయి చనిపోయి ఉంటుంది, ఆమె పెళ్లి అయి ఉండదు, లేదా బతికున్నా గానీ పెళ్లి కాకుండానే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఒకరు పెళ్ళైనా గానీ బిడ్డలు పుట్టకుండానే ఏదో ఒక కారణం చేత చనిపోయి ఉంటారు. అంటే మొత్తం మీద వాళ్ళ ఇంట్లో ఒక పెళ్లి కానటువంటి ఒక కన్య ఉంటారు. దీన్ని సూచిస్తుంది కన్యక దేవతల్ని వీళ్ళు పూజించాలి అని చెప్తుంది. కాబట్టి బుధుని యొక్క విషయాల గురించి చెప్పాను. ఇది నెక్స్ట్. తదుపరి శని గ్రహం. ఒకరి జాతకములో శని ఉక్రించి ఉన్నా, ఉక్రి అంటే ఆర్ అని రాసుంటారు, వా అని రాసుంటారు, లేదా శని పరివర్తన చెంది ఉన్నా, లేదంటే ఇప్పుడు నేను చెప్పబోయే స్థానాలలో శని ఉన్నా ఏ స్థానాలు అంటే ఇప్పుడు మీకు ఆ భావాలు తెలిసి ఉండాలి. అవి ఏమేమిటంటే
మేషములో గాని కర్కాటకములో గాని సింహములో గాని తులలో గాని మకరములో గాని మరియు కుంభములో గాని ఈ నేను చెప్పినటువంటి ఆరు ప్లేసుల్లో మెయిన్ గా ఆరు ప్లేసుల్లో శని గ్రహం ఉక్రించి ఉన్నా లేదా శని కూర్చొని ఉన్నా గాని వీరేం చేయాలంటే కాపలా దైవాలని పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అయ్యనారని ఆ తర్వాత వచ్చి మెయిన్ గా ఈ యొక్క కరుపు స్వామి అంటారు మునీశ్వరులు అంటారు ఆ మునీశ్వరుల్ని పూజించినా గానీ మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మెయిన్ గా మునీశ్వరుల్ని మనం పూజించితే మంచి ఫలితాలు వస్తాయి ఆ తదుపరి శనికి ఒకటి ఐదు ఏడు తొమ్మిది స్థానాల్లో కుజుడు అనే గ్రహం ఉంటే వారు కాపలా దైవాల్ని కాలభైరవుడని మన యొక్క గ్రామానికి సరిహద్దుల్లో ఉన్నటువంటి కాపలా దైవాలు ఉంటారు వాళ్ళని కానీ పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా శనితో కుజుడే కలిసి ఉండడం అంటే ఒకటో స్థానంలోనే శనికి ఒకటి ఐదు ఏడు తొమ్మిది స్థానాల్లో కుజుడున్నా శని కుజులు కలిసి ఉన్నా వీరు అయ్యప్ప స్వామిని కొలవడం అనేది చాలా కులదైవంగా భావించి కొలిసినా కానీ మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఏమేమి చెప్పుకున్నామంటే శుక్రుడు చంద్రుడు అంటే చంద్రుడి నుండి శుక్రుడు అలాగే చంద్రుండి రాహు కేతువులు చంద్రుడు మనకు ఒక్కొక్క ప్లేస్లో నాలుగు ప్లేసుల్లో ఎక్కడుంటారో దాని గురించి చెప్పాము అలాగే రాహుకేతుల గురించి చెప్పాము శని ఉక్రించడం చెప్పాము ఇలాగా కాపలా దైవాల్ని గాని మునీశ్వరుల్ని గాని అలాగే నాగదేవతల్ని ఏ విధంగా పూజించాలో చెప్పాం కొంతమంది జాతకాల్లో మనం చూసినప్పుడు కుజునికి ఒకటి ఐదు ఏడు తొమ్మిది స్థానాల్లో చంద్రుడు అనే గ్రహం కూర్చో ఉంటారు వీరు అనేక పర్యాయాలు ఎవరెవరిని అడుగుంటారు కులదేవత తెలియనే తెలియదు చివరికి మురుగన్ అంటారు అంటే మురుగస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క మరొక పేరు లేదా కొలను గట్టులో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి దైవాలని కూడా పూజిస్తూ ఉంటారు ఇది ఒకటి రకం ఒకవేళ సూర్యునికి ఒకటి ఐదు ఏడు తొమ్మిది స్థానాల్లో కుజుడు గాని ఉంటే వీరు ఎంచక్కగా సుబ్రహ్మణ్య స్వామిని శివుని ఆరాధన చేస్తూ ఉంటారు వారి కులదైవంగా ఆరాధన చేస్తూ ఉంటారు ఇలా కూడా మనం తీసుకోవచ్చు అయితే కొంతమంది చూడండి గురువు అనే గ్రహంతో రాహు కలిసి ఉన్నా గురువు నుంచి ఐదు ఏడు తొమ్మిది స్థానాల్లో రాహు ఉన్నా గానీ వీరు పర్టికులర్గా పూర్వీకుల నుండి ఇప్పటి వరకు వాళ్ళ కులదైవ దైవాన్ని ఆరాధన చేస్తూ ఉంటారు వారికంటే కులదైవం అనేది ఆల్రెడీ ఏర్పడి ఉంటుంది పూర్వీకులు చెప్పించి వెళ్ళుంటారు అదేవిధంగా గురువు నుంచి ఒకటి ఐదు ఏడు తొమ్మిది స్థానాల్లో కేతువు గాని ఉంటే వీరి యొక్క కులదైవాన్ని గురించి పక్కన పెట్టేసి ఎక్కువగా శివుని ఆరాధన చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో పూర్వీకులు మనకు చెప్పించినటువంటి ఆచారాలు సాంప్రదాయాలని మనం పాటించకుండా కాల దేశ వర్తమాన పరిస్థితులను బట్టి మార్పులు అనేకం జరుగుతుంటాయి కాబట్టి మన పూర్వీకులు ఒకటి అంతకంటే ఎక్కువ దేవతల్ని ఆరాధన చేస్తూ వారికి సాత్వికంగానో లేదా తామస పద్ధతుల్లో కానీ లేదా అమాచార పద్ధతిలోనో దక్షిణాచార పద్ధతుల్లోనో పూజలు ఆరాధనలు కులదైవానికి చేస్తుంటారు కాలక్రమంలో అంత దూరం పోలేక దగ్గరలోనే ఒక గుడిని ఎన్నుకొని రెండు లేదా మూడు దేవతలను కొలిసే విధానాన్ని మానేసి ఒక దేవతను మాత్రమే ఆరాధన చేస్తుంటారు ఇలా కూడా కులదేవత ద్రోహము కులదేవత శాపము కులదేవతను మనము విస్మరించడం అనేది జరిగిపోయి ఉంటుంది తత్ఫలితంగా మన జాతకాన్ని మనం పరిశీలించి చూసినప్పుడు డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనే ఒక సబ్జెక్ట్ మనం చెప్తున్నాం త్రిశక్తి ఛానల్లో అందులో లగ్నంలోనే శుక్రుడు ఉండడము లేదా లగ్న అధిపతి వెళ్లి శుక్రునితో కలవడము లేదా ఏడవ స్థానంలో శుక్రుడు ఉండడము లేదా రాశి లగ్నము లగ్నాధిపతి అశ్విని మక మూల అనే
నక్షత్రాలలో పడడము ఇలాంటి వాటిని బేస్ చేసుకుని వీడికి కులదేవ శాపం ఉంది, కులదేవ ద్రోహం జరిగింది, కులదేవతను వీరు వదిలివేశారు పూజించకుండా కూడా అనేసి మనం చెప్తుంటాం. అయితే కులదేవతను కనుగొనడానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి సూక్ష్మమైనటువంటి విధానం అనేది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. దీన్ని మీరు ఏం చేయాలంటే ఆషామాషిగా తీసుకోకుండా మీ మీ జాతకాలని ముందర పెట్టుకుని నేను చెప్పినటువంటి అంశాలు అందులో పాయింట్స్ అవుతున్నాయా, ఏకీభవిస్తున్నాయా అన్న విషయాన్ని కూడా గ్రహించి మీకు ఒకవేళ ఉపయోగపడితే ఆచరించండి, లేదంటే మా వీడియోని స్కిప్ చేసేసేయండి. శుభం.